దుండగుల దాడిలో గాయపడ్డ కానిస్టేబుల్ రాజు నాయక్కు మాదాపూర్ మెడికోవర్ హాస్పిటల్లో చికిత్స అందిస్తున్నారు. రాజును సైబర్బాద్ సిపి స్టీఫెన్ రవీంద్ర పరామర్శించారు. కానిస్టేబుల్ రాజు నాయక్ ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. మరోవైపు చికిత్స పొందుతున్న కానిస్టేబుల్ రాజు పరిస్థితి విషమంగా ఉందంటున్నారు డాక్టర్లు. శరీరంలో కత్తిపోట్లు బలంగా దిగాయన్నారు. ఛాతిలో పడవడంతో ఛాతికి ఊపిరితిత్తులకు తీవ్ర గాయాలయ్యాయన్నారు. రాత్రి కూడా కొద్దిగా ఊజింగ్ ఉంటే మళ్ళీ మార్నింగ్ ఒకసారి సర్జరీ తీసుకెళ్ళి ఎక్స్ప్లోర్ చేసి ఏదైనా బ్లీడింగ్ పాయింట్స్ ఉన్నాయా అని చూసాం. అట్లాంటివి ఏమీ లేదు. ఇప్పుడు బ్లీడింగ్ కంట్రోల్లో ఉంది. ఆయన బ్లడ్ ప్రెషర్ కూడా స్టేబుల్గా ఉంది. చాలా మినిమల్ బీపీ సపోర్ట్స్తో మెడిసిన్స్తో ఆయన బీపీ మెయింటైన్ అవుతుంది. ప్రస్తుతం ఆయన వెంటిలేటర్ మీద ఉన్నారు. రంగారెడ్డి జిల్లాలో దోపిడీ దొంగలు భయభ్రాంతులు సృష్టిస్తున్నారు. నార్సింగ్ లో బైక్ పై వెళ్తున్న వారిపై తలవార్లతో దాడి చేసి ఘటన కలకలం రేపుతోంది. దారి దోపిడీకి పాల్పడ్డ దొంగలను పట్టుకోవడానికి వెళ్లిన కానిస్టేబుల్ పైన కూడా దాడికి తెగబడింది ఆ దోపిడీ ముఠ. అయితే కానిస్టేబుల్ రాజు పరిస్థితి విషమంగా ఉంది. ఇదే దాడిలో కిషోర్ మృతి చెందాడు. నార్సింగ్ దారి దోపిడీ కేసులో కరణ్ సింగ్ ఉన్నట్టు గుర్తించారు పోలీసులు. కానిస్టేబుల్ పై దాడికి పాల్పడ్డ కరణ్ సింగ్ ను అదుపులోకి తీసుకున్నారు. త్రీ టీమ్స్ వెళ్ళినాయి అందులోనే. అందులో ఒక టీము వీళ్ళని పట్టుకోవడానికి ప్రయత్నించే క్రమంలో ఇది జరిగింది. అందులో ఒక టీము వీళ్ళని పట్టుకోవడానికి ప్రయత్నించే క్రమంలో ఇది జరిగింది.